రాజంపేట లోక్సభ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి కలిగిరిలో ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులతో మత సామరస్యం పెంపొందడంతో పాటు దైవ చింతన పెరుగుతుందని తెలిపారు. తమ సంపదలో కొంత భాగం దాన ధర్మాల ద్వారా ఖర్చు చేసి మనిషిలో చెడు భావాన్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ మాసం అందరి జీవితాల్లో కృపా కటాక్షం సిద్ధించాలని నేతలు కోరారు. రాజంపేట లోక్సభ పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి కలిగిరిలో ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులతో మత సామరస్యం పెంపొందడంతో పాటు దైవ చింతన పెరుగుతుందని తెలిపారు. తమ సంపదలో కొంత భాగం దాన ధర్మాల ద్వారా ఖర్చు చేసి మనిషిలో చెడు భావాన్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపుతూ మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ మాసం అందరి జీవితాల్లో కృపా కటాక్షం సిద్ధించాలని నేతలు కోరారు.